హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నాగమణి రెడ్డి, నాగమణి రెడ్డి ఛానల్ నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్లాక్స్ సీడ్స్ ద్రవం అండి. ఇది ఫ్లాక్స్ సీడ్స్ తోటి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో హెల్తీ డ్రింక్ లాగా తాగామనుకోండి, హార్ట్ పేషెంట్లైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా, షుగర్ పేషెంట్లకైనా చాలా మంచి జరుగుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం ఒకసారి చేసుకొని పెట్టుకున్నామనుకోండి, చక్కగా ఒక వారం 15 రోజులు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో ఏంటో ముందు చెప్తాను, ఒకసారి ఇవన్నీ చూడండి. ఇవి అవిసె గింజలండి. ఈ అవిసె గింజలతోటి కొంచెం వేయించుకొని కనుక మనం పొడి చేసుకొని మధ్యలో పాలల్లో కనుక వేసుకొని తాగుతూ ఉంటే ఒమేగా 3 ఫ్యాటీ యాడ్స్ ఉంటాయి కదా, అలాంటివి చేపలు తినని వాళ్ళకి, చేపల్లో ఎక్కువ ఉంటుంది అది, చేపలు తినని వాళ్ళకి కూడా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాడ్స్, అలాగే 12 ఇవన్నీ మనకి అవిసెల్లో ఉంటాయండి. దీనివల్ల గుండె జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకు కూడా ఇది ఫ్యాట్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట, ఫ్యాట్ తగ్గిస్తుంది, గుండె జబ్బులు తగ్గిస్తుంది, బీపీ షుగర్ల కంట్రోల్లో ఉంచుతుంది. అన్నిటికీ మంచిది కాబట్టి నేను ఈ వీటిని కూడా పొడి కొట్టేస్తున్నాను. వీటిని చిటాపట త్వర త్వరగా వేగిపోతాయండి. మనం సిమ్లో పెట్టి వేయించుకుంటే 1-5 నిమిషాల్లో వేగిపోతాయి. హైలో పెట్టామనుకోండి 2 మినిట్స్లోనే చిటాపట అని వేగిపోతాయి అన్నమాట. నేను ఇప్పుడు చాలా తక్కువ సెగలో పెట్టాను. ఇప్పుడు చూడండి, ఎక్కువ సెగలో పెడతాను ఎలా శబ్దాలు వస్తాయో. ఇవన్నీ దూరగా వేయించేసి మనం పొడి కొట్టి కనుక పెట్టుకున్నాము అంటే, ఇది రోజుకు 1 స్పూను మనం నిద్ర లేవగానే కనుక పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ వేసుకొని తాగితే కనుక, నీళ్ళల్లో ఉదయం పూట అయితే నీళ్ళల్లో తాగండి, విడిగా అయితే పాలల్లో వేసుకొని తాగండి, నైట్ టైం కూడా తాగితే చాలా మంచిది పడుకోబోయే ముందు. హార్ట్ పేషెంట్లకి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, షుగర్ పేషెంట్లకి, అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళకి కూడా చాలా మంచిది. ఇది తప్పనిసరిగా అందరూ ఆహారంలో ఒక భాగం చేసుకుంటే చాలా మంచిది. చూడండి, నేను సెగ ఎక్కువ పెట్టగానే చిటాపట ఎలా వేగిపోయినాయో. ఇలా అయితే వీటిని పచ్చిగా అస్సలు వాడుకోకూడదండి. ఇవి చల్లారాక నేను పొడి కొట్టి చూపిస్తాను. వేయించిన అవిసె గింజలు చల్లారిపోయినాయండి. వీటన్నిటిని మిక్సీలో మెత్తటి పొడి వేస్తున్నాను. జనరల్గా తినగలిగితే అవిసె గింజలు ఇలాగైనా తినేయచ్చు, కానీ అంత టేస్ట్ మనకు అంత బాగుండదు కాబట్టి విడిగా మనం వేరుశనగ ఉండల్లో వేసుకోవచ్చు, నువ్వులు ఉండలు చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు, లేదు దీంతో కారప్పొడి చేసుకోవచ్చు. ఆ వీడియోలు కూడా మన వీడియో మన ఛానల్లో ఉన్నాయండి. దీంతో లడ్డు చేశాను, దీంతో మనం ఇడ్లీ దోశల్లో వేసుకునే పొడి చేస్తున్నాను, ఇలాంటి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇది మనం విడిగా తాగడానికి తయారవుతున్న పొడి అన్నమాట. ఇది మిక్సీలో వేసేసుకుందాం, మెత్తగా పొడిలాగా వేసుకొని ఎలా తాగాలో చూపిస్తాను. ఇదిగోండి, చక్కగా మెత్తగా పొడి వేసేసాను. ఈ మూత తీయంగానే ఎంత గుడ్ స్మెల్ వస్తుందోనండి. వేయించాం కదా వేయించిన పొడి, దీన్ని మనం చక్కగా ఇలాంటి గాజు సీసాల్లో కానీ, లేదంటే ఇలా కొంచెం ఎయిట్ టైట్గా ఉండేటువంటి ప్లాస్టిక్ టిన్నుల్లోనైనా సరే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. స్టోర్ అంటే మనం మరీ ఎక్కువ చేసుకోవట్లేదు కాబట్టి ఇది గట్టిగా వాడితే 1-15 రోజుల్లో అయిపోతుందండి ఒక్కొక్క స్పూన్ వాడినా. అందుకనేసి అంటున్నాను, మరీ నెలల తరబడి మాత్రం స్టోర్ చేసుకోవద్దండి. 15 రోజులకు ఒక రోజు 50 గ్రాముల 100 గ్రాముల పొడి కొట్టి పెట్టుకున్నామంటే ఎర్లీ మార్నింగ్ ఒక 1 స్పూన్ తీసుకొని ఎలా వేసుకోవాలి, తర్వాత ఎలా స్టోర్ జాగ్రత్తగా చేసుకుని బయట ఉంచినా ఏం కావండి సీసాలో పోసి పెడితే, లేదు మీకు గనక పురుగు పడుతుందేమో భయం ఉంటే ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సినంత అవసరం ఉండదు, ఎందుకంటే మనం వేడి చేసి చేసాం కాబట్టి ఏం పొడి బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం నీళ్లు పొయ్యి మీద పెట్టేసుకొని ఎలా తాగాలో చూపిస్తానండి. ఇవి నీళ్లు గోరువెచ్చగా మరిగాయండి నీళ్లు. ఈ గోరువెచ్చగా వచ్చిన వాటర్ని మనం చక్కగా తీసుకొని ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, మనం ఆల్రెడీ పొడి వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఈ పొడిని 1 స్పూన్ వేసేసుకోండి. ఇంత స్పూన్ వేస్తే చాలండి. 1 స్పూన్ వేసుకొని మనం కొంచెం ఈ కొంచెం గోరువెచ్చని నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం వేడిగానే ఉన్నాయి, మనం ఇప్పుడు వేసేసుకున్నాం అనుకోండి, కొంచెం 1 నిమిషం చల్లార్చినా ఇబ్బంది ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ నీళ్ళని మనం ఇలాగే తాగేసేటివే.
ఇది హార్ట్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి. నేను వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా చాలా మేలు చేస్తుంది. ఇప్పుడు ఇదంతా కరిగిపోయింది కదా, కొంచెం మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగా కనుక పొరగడుపుని తాగితే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా తగ్గుతుంది. మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాడ్స్ లాంటివి మనం విడిగా ఆహారంలో మనకి అందరివి కూడా ఈ ఫ్లాక్స్ సీడ్ వల్ల వస్తుందన్నమాట. ఒకవేళ షుగర్ లేని వాళ్ళైతే మీరు ఇలా తాగలేమంటే, తాగుతూ ఉంటే రుచిగానే ఉంటుందండి. ఒకవేళ తాగలేము అనుకుంటే కనుక మీరు దీనిలో తేనె వేసుకొనైనా తాగచ్చు, లేదు బెల్లమైనా వేసుకో, తాటి బెల్లం ఉంటుంది కదా, తాటి బెల్లమైనా వేసుకొని తాగండి. అది కూడా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి ఇలాగే తాగినా బాగుంటుంది. తాగలేని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. చక్కెర మాత్రం యూజ్ చేయొద్దండి, అది ఒంటికి అంత మంచిది కాదు, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి మనం తాటి బెల్లం కానీ లేకుంటే తేనె కానీ వేసుకొని ఎంత చక్కగా తాగేయచ్చు ఫ్రెండ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిదండి, తప్పనిసరిగా అందరూ వాడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ అనేది కనుక టచ్ చేస్తే ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ నేను చేసిన వెంటనే మీరు చూసేయచ్చండి. వీడియోలో చూసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్, బై బై అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను.